ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో వినూత్న విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు ఫిక్కీ సంస్థ జాతీయ అవార్డులు అందజేసింది. ఫిక్కీ హిల్ పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియలో ఫిక్కీ ఎక్సలెన్సీ హెల్త్ కేర్ అవార్డు రాష్ట్రానికి దక్కింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య పనులను వెబ్ అప్లికేషన్తో పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నందుకు రాష్ట్రానికి అవార్డు దక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 67 ఆసుపత్రుల్లో పరిశుభ్రతను వెబ్ అప్లికేషన్ ద్వారా పరిశీలించిన తర్వాతే గుత్తేదారులకు చెల్లింపులు జరుపుతున్నామని రాష్ట్రం తరపున అవార్డు స్వీకరించిన వైద్యుడు అరుణ్ కుమార్ తెలిపారు. త్వరలో మరో 115 ఆసుపత్రుల్లో ఈ విధానం తీసుకురానున్నట్టు చెప్పారు. ఒకసారి డిశ్చార్జ్ అయిన రోగుల ఆరోగ్య పర్యవేక్షణకు 329 విధానాన్ని ప్రవేశపెట్టిన విజయవాడకు చెందిన రమేష్ హాస్పిటల్ సైతం అవార్డు సాధించింది. పేషెంట్స్కి ఆ ఇనీషియల్గా అడ్మిట్ అయ్యే ముందు, రెండోసారి అడ్మిట్ అయ్యే ముందు చిన్న చిన్న సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం వాళ్ళని ముందే కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఈ రీఅడ్మిషన్ రేట్ మనం తగ్గించవచ్చు అనేది మా కాన్సెప్ట్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆపరేషన్ వల్ల కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు వెంటనే మనకి చెప్తారు. అది మైనర్ కంప్లైంట్ అయితే మనం ఫేస్ టైం ద్వారా కానీ టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళకి మనం అడ్వైజ్ ఇంటి దగ్గరే ఇస్తాం. సో అట్లా ఒక 6 వీక్స్ పాటు మనం దాదాపు 7 టైమ్స్ పేషెంట్ని మనం కాంటాక్ట్ చేస్తాం. ఈ 7 టైమ్స్ చేసినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు అడ్మిట్ అయ్యే రేట్ని, వాళ్ళకి చిన్న చిన్న కాంప్లికేషన్స్ని మనం అక్కడే అడ్డుకుని అది మేజర్ కాంప్లికేషన్ వచ్చి లైఫ్ రిస్క్ అనేది లేకుండా కూడా మనం చూస్తానికి అవకాశం కలిగింది. మనం ఒక అప్లికేషన్ ఒకటి చేసాం, దాన్ని ప్రొజెక్ట్ చేసాం అన్నమాట. ఇక్కడ జస్ట్ డే టు డే మానిటరింగ్ హాస్పిటల్లో పారిశుద్ధ్యం ఈ హైజీన్ మీద ఎలా మానిటరింగ్ చేయాలి అనేది ఒక అప్లికేషన్ డెవలప్ చేసి చేసాం. దాన్ని ఆల్రెడీ గత 1 సంవత్సరంగా చేస్తూ ఉన్నాం. దాని మీద ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వచ్చింది. మీకు ఆల్రెడీ లైక్ పేషెంట్ సాటిస్ఫాక్షన్లో తెలుస్తుంది, అన్ని చోట్ల కూడా తెలుస్తుంది. లైక్ క్రౌడ్ ఆల్సో నోస్ట్ వీ గాట్ ద టాప్ మోస్ట్ లైక్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ నుంచి, లైక్ డైరెక్ట్ సీఎం గారి దగ్గర నుంచి, హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి వెరీ క్లీన్గా చూస్తారు ఇలాంటి విషయాలని. ఇది యాక్చువల్లీ పేషెంట్ సెంట్రిసిటీ అండ్ పేషెంట్కి ఎంత మనకి ఇది అవుతుంది. సో సర్వీసెస్ టువర్డ్స్ ద పేషెంట్ అన్నమాట.